హాయ్ ఫ్రెండ్స్, అందరి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాలిటిక్ ఛానల్. మన చూడబోయే అప్డేట్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్లో వచ్చి సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేసేది, ఆ సిక్స్ స్టెప్ వాలిడేషన్కి మనం ఏ ఏ డాక్యుమెంట్ తీసుకోవాలా, సో దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. అంటే మనం వీడియో టాపిక్లో వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసేదే సిక్స్ స్టెప్ వాలిడేషన్కి ఏ ఏ ప్రూఫ్ కావాలనేది ఫస్ట్ చూడండి. స్టూడెంట్ ఆధారు, రెండోది మదర్ ఆధారు. సో మెయిన్గా వచ్చి స్టూడెంట్ స్టడీ సర్టిఫికేట్, ప్రెసెంట్ చదువుతున్న స్టడీ సర్టిఫికేట్ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారో లేదని తెలియాలి కదా దానికోసం. సో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరి ఆధార్ కార్డు కావాలా. నెక్స్ట్ వచ్చి మదర్ బ్యాంక్ పాస్బుక్, ఫ్రంట్ పేజ్ ఉంటే చాలు. సో ఇన్కమ్ క్యాస్ సర్టిఫికేట్ వచ్చి ప్రెసెంట్ ఫ్రెష్ స్టూడెంట్స్ మాత్రమే అడిగినారు. సో ఉంటే అది కూడా తీసుకోండి, పర్లేదు. సో నెక్స్ట్ వచ్చి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్, అంటే మదర్తో కానీ లేకపోతే ఫాదర్తో స్టూడెంట్స్ ఎవరిదైనా ఓకే. నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీలో ఉన్న ఎడ్యుకేషన్ డీటెయిల్స్, రెండోది వచ్చి ఆక్యుపేషన్ డీటెయిల్స్. సో ఇది డీటెయిల్ అంతా, ఈ డాక్యుమెంట్ అంతా మనకి కావాలి ఫ్రెండ్స్. సో కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ దీన్ని ఎలా ఫిల్అప్ చేసేది, సో సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఫామ్ని ఎలా ఫిల్అప్ చేసేది దాన్ని కూడా ఒకసారి చూద్దాం రండి. ఈ సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఫామ్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టినాను ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా గైస్, రండి మనం ఫామ్కి వెళ్తాం. సో ఫస్ట్ చూడండి, పైన ఉంటాయి సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఫామ్ అని. దీంట్లో ఫస్ట్ వచ్చి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు నెంబరు, దాని తర్వాత వచ్చి స్టూడెంట్ నేము, దాని తర్వాత కింద వచ్చి స్టూడెంట్ ఫాదర్ నేము, దాని తర్వాత స్టూడెంట్ ఫాదర్ యొక్క మొబైల్ నెంబర్, ఫాదర్ది లేకపోతే స్టూడెంట్స్, స్టూడెంట్స్ లేకపోతే మదర్ది, మదర్ లేకపోతే గార్డియన్ది. సో వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. ఓకేనా గైస్. దాని తర్వాత రెండోది చూడండి, కాలేజ్ డీటెయిల్స్లో వచ్చి వాళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నారని, ప్రెసెంట్ వచ్చి వాళ్ళు ఏ కోర్సు చదువుతున్నారని ఆ డీటెయిల్, దాని తర్వాత ఏ అకాడమిక్ ఇయర్, అదే ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా థర్డ్ ఇయరా అని ఆ డీటెయిల్ అడుగుతుంది. దాని తర్వాత వచ్చి ఈ కాలేజీలో కన్ఫామ్గా చదువుతామని అడుగుతుంది. దాంట్లో వచ్చి ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత, సో దాని కింద చూడండి మదర్ ఆర్ గార్డియన్ డీటెయిల్లో వచ్చి ఫస్ట్ నేను వచ్చి మదర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు గార్డియన్ ఉంటే గార్డియన్ సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ వచ్చి మదర్ ఆర్ గార్డియన్ నేము, దాని తర్వాత మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ నెంబరు, దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, దాని తర్వాత ఐఎఫ్ఎస్ కోడు, దాని తర్వాత వచ్చి కింద చూడండి బ్యాంక్ డీటెయిల్ ఐఎఫ్ఎస్ కోడ్ కరెక్టేనా అని అడుగుతుంది. సో దాంట్లో వచ్చి ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత, సో దాని కిందనే చూడండి సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఉంటుంది. సో ఇదే మనకి మెయిన్. సో కొంచెం కేర్ఫుల్గా దీన్ని ఫిల్ చేయండి. సో దీంట్లో ఏదైనా ఒకరి అగ్రీ ఇచ్చినేసారంటే అంతే, మీకు జగనన్న వసతి దీవెన కానీ జగనన్న విద్యా దీవెన కానీ రెండు రాదు మీకు. సో అది కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఇన్ కేస్ దాంట్లో ఏదైనా మీకు కానీ అగ్రి అని ఉంటే దాన్ని జెన్యువల్గా ఫిల్అప్ చేయండి. ఎందుకంటే మీరు తర్వాత మీరు ఇప్పుడు దాన్ని మీరు దాచిపెట్టినా కూడా మళ్ళీ ఎట్టయినా తెలిసిపోతుంది. సో దానివల్ల, సో ఏ ప్రాబ్లం లేని వాళ్ళు మెయిన్గా డిసగ్రీనే పెట్టండి. ఓకేనా గైస్. సో దాని తర్వాత లాస్ట్ కాలం చూడండి, దాంట్లో వచ్చి టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుంది. సో ఇది వచ్చి మంత్కి మాత్రమే అడుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇయర్ అనుకుంటారేమో, సో మంత్కు మినిమం 4000 లేకపోతే 5000 లోపల వేయండి. ఓకేనా గైస్. నెక్స్ట్ పేజ్కి వెళ్తాం రండి. సో దీంట్లో చూడండి మెయిన్గా ఫస్ట్కి వచ్చి మన అడ్రస్ కాలమే ఉంటుంది. దీంట్లో వచ్చి మన మున్సిపాలిటీ ఆర్ పంచాయతీ ఉంటుంది. దాంట్లో వచ్చి మన ఏ మండలం మున్సిపాలిటీ అది కరెక్ట్గా రాయండి. దాని తర్వాత మన వార్డు మెన్షన్ చేయండి, దాని తర్వాత డోర్ నెంబర్, దాని తర్వాత స్ట్రీటు, దాని తర్వాత కాలనీ, దాని తర్వాత మీ పిన్ కోడ్, దాని తర్వాత మీ మండల్, దాని తర్వాత మీ డిస్టిక్. ఓకేనా గైస్. దాని తర్వాత మీకు వచ్చి రైస్ కార్డు ఉందా లేదా, ఉందంటే ఎస్ ఇవ్వండి, నో అంటే నో అని ఇవ్వండి. సో ఎస్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ రైస్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలా. సో మెన్షన్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు మెయిన్గా రైస్ కార్డు కూడా ఇవ్వాలా, ఎందుకంటే రైస్ కార్డు వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని డీటెయిల్ అడుగుతుంది. సో మీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీ డీటెయిల్ అంతా పైననే ఉంది కాబట్టి, సో మీరు కూడా ఈ ఫ్యామిలీలో ఒక లెక్కనే ఉన్నారు కాబట్టి, సో మిమ్మల్ని కలిసే ఇక్కడ వేయండి. అంటే మీరు, మీ అమ్మ నాన్న, మీ తమ్ముడు ఎవరైనా ఉంటే, సో టోటల్గా 4 మెంబర్స్. సో ఓకేనా, అలా కలిసి రాయండి అక్కడ టోటల్ 4 మెంబర్స్. కానీ కింద డీటెయిల్లో వచ్చి ముగ్గురికి ఇచ్చినా చాలు, అంటే స్టూడెంట్ కాకుండా మిగతా వాళ్ళ డీటెయిల్ ఇచ్చినా చాలు. సో దానిలో కింద చూడండి ఫస్ట్ వాళ్ళ ఫాదర్ డీటెయిల్ ఇచ్చినాను. సో వాళ్ళ ఫాదర్ ఆధార్ కార్డు, ఏజ్, జెండరు. సో రిలేషన్లో వచ్చి వాళ్ళు స్టూడెంట్స్కి ఫాదర్ అవుతారు కాబట్టి ఫాదరు, వాళ్ళు ఏం చదువుతున్నారని.
సో దాని తర్వాత వాళ్ళ ఆక్యుపేషన్ చూడండి, కూలింగ్ చేసినాను. దాని తర్వాత మొబైల్ నెంబర్ చూడండి, వాళ్ళ ఫాదర్ మొబైల్ నెంబర్ రాసినాను. దాని తర్వాత సేమ్ అలాగే వాళ్ళ మదర్ది వాళ్ళ బ్రదర్ది ఇలాంటి సేమ్ డీటెయిల్ అంతా ఫిల్ చేసిన తర్వాత, సో మొబైల్ నెంబర్ వచ్చి అందరికీ సపరేట్గా ఉంటే సపరేట్గా రాయండి. సో ఓకే ఫ్యామిలీ మాత్రం ఓకే మొబైల్ నెంబర్ ఉంటే దానికి డిక్టో పెట్టండి చాలు. తర్వాత వచ్చి కింద చూడండి, రైట్ సైడ్లో వచ్చి సిగ్నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ గార్డియన్ అని. సో దీంట్లో స్టూడెంట్స్ అయినా సంతకం చేయొచ్చు, లేకపోతే పేరెంట్స్ గార్డియన్ ఎవరైనా సంతకం చేయొచ్చు. సో ఒక్కరు చేస్తున్నా చాలు. సో దాని తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి, వాలంటీర్ సైను పైన ఉన్న అన్ని కాలం ఫిల్ చేసిన తర్వాత, సో దాంట్లో ఉన్న అన్ని ప్రూఫ్ డాక్యుమెంట్ని దీంట్లో ప్రింట్ చేసి మీ వాలంటీర్ దగ్గర సబ్మిట్ చేస్తే చాలు. సో వాలంటీర్ వచ్చి టెట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర ఇచ్చి నవసగన్స్ పోర్టల్లో అప్లోడ్ చేసుకుంటారు. సో మీరు అప్పుడు జేవిడికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా గైస్, ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ. బై ఫ్రెండ్స్.